మూడు సంవత్సరాలు అయింది, ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఒవేరియన్ సిస్ట్ ఉంది, చాక్లెట్ సిస్ట్ ఉంది, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉంది అని చెప్పారు. గడ్డలు ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేశారు, లాప్రోస్కోపీలు చేశారు. ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వస్తూనే ఉంది, ప్రెగ్నెన్సీ రాలా. కానీ మన దగ్గరకు వచ్చాక ఆయనకి క్రిముల గురించి, హార్మోన్ల గురించి చెప్పి వాటికి టెస్టులు చేసి మరి మందులు పెట్టాము. కేవలం మూడు నెలల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మన పక్కన మన వంటలక్క ఉన్నారు, పావని మేడం గారు. F4 హబ్ ఛానల్ కూడా పెట్టారు, ఇందులో వంటలు కూడా చెప్తున్నారు. ఎక్కడి హబ్లో కూడా 400 వంటలు ఉన్నాయి. F4 హబ్లో కూడా వంటలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడి హబ్లో సక్సెస్ వీడియోలు ఎక్కువ ఉన్నాయి, వంటలు అనేవి వెనకాల ఉన్నాయి. చాలామందికి అవి కనపట్టలేదంటే సపరేట్గా వంటలకి మళ్ళీ ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి పెట్టాం. ఆ F4 హబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఇప్పుడు రోజు నా ఇంటర్వ్యూలు చూస్తున్నారు కదా, పేషెంట్లతో సక్సెస్ వీడియోలు. ఇప్పుడు మేడం చేస్తారు, చూద్దాం మనం. మన వంటలక్క మేడం గారు, ఆయన ఏం అడుగుతారు, ఆయన ఏం చెప్తారు, ఈ ప్రెగ్నెన్సీ అసలు ఎలా వచ్చింది, బయట రానిది లాప్రోస్కోపీకి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ కేవలం మందులతో ఎలా వచ్చింది అనేది వాళ్ళు మరి మనకి చెప్తే మనం విందాం. మెయిన్గా ఇప్పుడు ప్రెసెంట్ అంటే మన వరల్డ్లోనే అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. చాలా మంది జనాల్లో సగానికి సగం మెయిన్గా ఈ సమస్య ఉంది. ఏంటిది అది? పిల్లలు పుట్టకపోవడం. ఇది ఒక పెద్ద సమస్య అంటే కరోనా క్రిమి కన్నా ఎక్కువైపోయింది ప్రజెంట్. దానిలాగా అప్పుడు జనాల్ని ఎంత భయపెట్టింది, ఎంత వణికిచ్చేసింది, సేమ్ ఇప్పుడు ఈ సమస్య కూడా అంతే. చాలా అందరినీ వణికిస్తుంది, భయపడుతుంది. కానీ ఎటువంటి భయము వణుకు లేకుండా మన డాక్టర్ గారి దగ్గరికి, వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ నమ్మి వచ్చిన వాళ్ళకి ఆ నమ్మకాన్ని నిజం చేసి వాళ్ళ కళని నెరవేరుస్తున్నారు. అలాంటి కళ నెరవేర్చుకున్న ప్రవీణ్ గారు, అలా హైదరాబాద్ నుంచి వచ్చారు ప్రవీణ్ గారు, మౌనిక దంపతులకి ఇవాళ వాళ్ళ కళ నెరవేర్చారు మన డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ నుంచి మన డాక్టర్ గారు. ఇప్పుడు ఆయన సంతోషాన్ని, ప్రవీణ్ గారి సంతోషాన్ని ఆయన మాటల్లో విన్నాం. ప్రవీణ్ గారు, మీరు సార్ దగ్గరికి ఎలా వచ్చారు అంటే ఫ్రెండ్స్ చెప్తే వచ్చారా, యూట్యూబ్ లో చూసి వచ్చారా? చూసిన వెంటనే వచ్చారా? చాలా వీడియోలు చూసిన తర్వాత నమ్మకం వచ్చే తర్వాత అప్పుడు వచ్చేసి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. మీరు చూసి ఫస్ట్ మీ వైఫ్ కి చూపించారు? Yes. కేటాయించి మొత్తం చెప్పారు. వేరే హాస్పిటల్ ఉంది, ఆ టైం లో మమ్మల్ని పంపించేస్తారు, కానీ మొత్తం క్లారిటీ ఎవరు చెప్పలేదు. కానీ ఇక్కడికి వచ్చాక వన్ అవర్ మాత్రం కరెక్ట్ గా చెప్పారు. కౌన్సిలింగ్ చేశారు, ఇద్దరికి నమ్మకం వచ్చే మేము మెడిసిన్స్ వాడాము. ఫస్ట్ మంత్ మీరు ఈ క్రిమినల్కి ఇంటికి టెస్ట్ చేయించుకున్నారు, మొత్తం అన్ని టెస్ట్ చేయించేసుకున్నారు. తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, మమ్మల్ని కాల్ చేశారు. తర్వాత మీరు క్రిమినల్కి మెడిసిన్ యూజ్ చేస్తుంటారు. జస్ట్ 2 మంత్స్ యూజ్ చేశారు. ఫస్ట్ కోర్స్ దట్ సార్ మీ అందరికి చెప్పారు కదా, క్రిమినల్కి ఫస్ట్ కోర్స్ 2 మంత్స్ యూజ్ చేశారు. అంతే వాళ్ళకి కన్సీవ్ అయ్యారు. చెప్పలేము ఫస్ట్ లో, స్టార్టింగ్ లోనే రావచ్చు, తర్వాత అయినా రావచ్చు, రావడం అయితే పక్క అన్నమాట. ఇంకా మీ ఫీలింగ్స్, మీ వైఫ్ చాలా అందంగా ఉన్నది. ఇది చాలా మంది ఇటు చూడాలనుకుంటారు కదా, అందరి కళ ఇది. చూసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? చెప్పలేని ఆనందం మేడం మాకైతే. ఫస్ట్ మీ వైఫ్ చూసి చూపించుంటారు కదా, తర్వాత ఈ టెస్ట్ చేసుకున్నాక మీరు మా వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేస్తే యాక్చువల్లీ బ్లడ్ టెస్ట్ ఏదో ఉంటుంది మేడం, సార్ చెప్పారు కన్ఫర్మేషన్ గురించి. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే బీటా చేయించుకోమని చెప్పారు. బీటా ఎక్స్జీ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించేసారు. చూసారు కదా, ఇందులో కూడా రిజల్ట్ కరెక్ట్ గా వచ్చింది అన్నమాట. 1000 5 ఉంటే చాలు ప్రెగ్నెన్సీ, అలాంటిది 10,000 ఉంది కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. మరి ఆ ప్రెగ్నెన్సీ కూడా గర్భ సంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా, అదొక అడ్డీలో ఉంది కదా, మళ్ళీ అది కూడా మనం స్కాన్ తీసి చేయించుకోమన్నాం. చూసారు ఎక్కడ వచ్చింది? గర్భసంచిలో వచ్చింది. గర్భ సంచిలోనే వచ్చింది, 6 వారాల ప్రెగ్నెన్సీ. చూసారు కదండి, చాలా మంది వీడియోస్ చూసి ఇది నిజమా కాదా, అయితే వాళ్ళు మాట్లాడే వాళ్ళకి నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా వాళ్ళు యాక్టర్స్ అని డౌట్ ఉంది. అంతమంది యాక్టర్స్ ని పెట్టుకోవాలంటే మీకు 1 ఇయర్కి ఫీజు 500 ఉండదు, మీరే థింక్ చేయండి. అంతమంది యాక్టర్స్తో ఇంటర్వ్యూ ఇప్పించాలంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళే చెప్తానికి ముందుకు రావట్లా, కొంతమంది చెప్పకుండా మనకి కనపడకుండా కూడా ఉంటారు.
కానీ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తుంటే నిజంగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఆయనకి ఒకసారి అందరూ క్లాస్ కొట్టండి. ఎందుకంటే ఆయన యూట్యూబ్ లో చూసి వచ్చారు మన దగ్గరికి, అలాగే ఈయన ఇంటర్వ్యూ ఇవ్వడం మూలంగా ఇంకొంతమంది చూసి కూడా వస్తారు ఇన్స్పిరేషన్ గా తీసుకుని. అందుకే మీ అందరికి తెలిసింది కదా అంటే ఒక డైలాగ్ చెప్పాలనుంది. చెప్పండి. మీ అందరికి వాళ్ళందరికి కూడా మనసులో ఉంది, వాళ్ళ మనసులో మాట నేనే చెప్తా. ఇలాంటి డాక్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అవునా కదా? వాళ్ళందరి తరఫున నేను చెప్పేసాను. అది మనం చెప్పింది, అది క్రిములు ఒకటి హార్మోన్లు ఒకటి అనేది చూసుకోవాలని చెప్పాం. ఆ క్రిముల్ని హార్మోన్లకి సంబంధించి ఎవరు చెప్పట్లా. హార్మోన్లు అయితే రెండు మూడు చెప్తున్నారు, వదిలేస్తున్నారు. 18 రకాల హార్మోన్లు ఉన్నాయి, అన్నీ చూడాలి. ఏ ఒక్క బుల్లెట్ వదిలేసినా కూడా అది దెబ్బ కొట్టేస్తుంది, మన ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటుంది. అలాగే క్రిములు కూడా C10, U10, T5 25 రకాల క్రిములు ఉన్నాయి. ఎవరు వాటి గురించి అసలు చెక్ చేయట్లా, వాటిని తొలగించట్లా. అవి ఉన్నప్పుడు ఈ గడ్డలు లాగా సెగ్గట్లు లాగా వచ్చినట్టే కడుపులో వచ్చేస్తాయి. ఆ గడ్డలు అనేవి ఆగవు, క్రిములు తొలగిస్తే ఆగుతాయి. ఎట్లా అయితే చేతి మీద సెగ్గడ్డ వస్తే మనం యాంటీబయాటిక్ 10 రోజులు వాడితే ఆటోమేటిక్గా గడ్డ అణిగిపోద్ది, క్రిమి చచ్చిపోద్ది. అట్లాగే ఇక్కడ కూడా పొట్టలో గడ్డలు కూడా మనం క్రిముల్ని అనగొట్టుకుని ఆ గడ్డను కూడా అనగొట్టుకోవాలి తప్ప దాన్ని చితగొట్టుకోకూడదు. చితగొడితే రసికారి 4 గడ్డలు వస్తాయి, అట్లా ఆపరేషన్ రూపంలో వాటిని కొయ్యకూడదు అని చెప్తున్నాం మనం. ఆయన కోసుకున్నాడు, 2-3 సార్లు కోసుకున్న ఫలితం లేదు. అదే మనం క్రిములకు మందులు పెట్టగానే 2 నెలలు క్రిములు వాడాడు, 1 నెల హార్మోన్లు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. హార్మోన్లు వాడుతున్న నెలలోనే అయిపోయింది, అది అట్లా ఉంటుంది అన్నమాట. క్రిములు తొలగగానే ఆయన పని అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి రానిది, 2 లాప్రోస్కోపీలు చేసిన పని జరగనిది. ఇక్కడ ఎందుకు జరిగిందంటే అది అక్కడ గడ్డలు అక్కడే ఉన్నాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ బిడ్డ అనేది వచ్చేసింది. అది మనం చెప్పింది, అప్పటికి ఆయనకి అర్థమైంది. అలాగే మీకు కూడా మీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికి కానీ నమ్మకం చెప్పారు, అప్పటి వరకే భయం భయంగానే ఉంటుంది. వాళ్ళని చూసి సపోర్ట్ మందులు ఇస్తాము, ఆ మందులు తీసు. నేను పెళ్ళైకి 3 ఏళ్ళండి మాది, అండ్ 1 ఇయర్ వరకు నార్మల్గా ఉన్నాం మేము. మీరు తీయట్లే, 1 ఇయర్ వరకు నార్మల్గా ట్రై చేసాం. 1 ఇయర్ తర్వాత కన్ఫర్మ్ కాకపోతే మెడికల్గా చెక్ చేసుకొని వెళ్ళాం, దాంట్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి. 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత మాకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఆమెకి చాక్లెట్స్ ఇస్తున్నాయి, చాక్లెట్ ఎండోమెస్ సిస్టమ్స్ 2 ఉన్నాయి, చాక్లెట్ సిస్టమ్ మెయిన్ అని చెప్పి మేము చెప్పారు. కన్ఫర్మ్ కావాలంటే ఆపరేషన్ చేయాలన్నా లాక్టోస్కోపీ, అలా అని చెప్పి చేయించాం మేము. లాక్టోస్కోపీ చేయించాను, లెఫ్ట్ ఓరియన్ సెట్ చేశారు కాదు, అప్పుడు కన్ఫర్మ్ అయిందని అనుకున్నాము. 1 మంత్ వరకు కన్ఫర్మ్ అయ్యేటట్టు చూసుకోమన్నారు, కానీ కాలేదు. మళ్ళీ చాక్లెట్స్ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ 3 మంత్స్కి మళ్ళీ అంతేస్తే నార్మల్ సెట్ చేసేది. ఫస్ట్ అయితే ఎంతేసి సర్జరీ చేసినప్పుడు ఎంత ఉందో 7 mm, సేమ్ మళ్ళీ అంతే సర్జరీ చేస్తే. చాలా ప్లేసెస్ తిరిగా మెడిసిన్లు వాడడానికి, నాన్న వేరే దగ్గర కూడా వాడాం. 3 మంత్స్ అక్కడ కూడా మెడిసిన్ కోర్స్ తీసుకున్నాం. వాళ్ళు ఏమన్నారు, తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ లాక్టోస్కోపీ చేయాలన్నారు. మళ్ళీ చేయాలంటే మేడం కొంచెం భయపడింది, ఎందుకు మళ్ళీ చేసుకోవడం అని చెప్పి. ఆల్రెడీ ఒకసారి చేయించాం, కాలేదు, మళ్ళీ చేయించాం ఎందుకు అని చెప్పేసి యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు డాక్టర్ వైఎస్ బాబు గారిని కనబడింది. మొత్తం వీడియోస్ అనేవి చూసాం, చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పి వాళ్ళు వాళ్ళని చెప్పడమే చూసాం. ఒకసారి మేము వచ్చి ట్రై చేద్దామని చెప్పి ఒక రోజు వచ్చాం, సార్ని కలిసాం. 1 అవర్ వరకు వాట్ ఈస్ ద ప్రాసెస్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నిన్న హాస్పిటల్ తిరిగాను కానీ ఏ డాక్టర్ కూడా అంత క్లారిటీగా చెప్పలేదు, ఎందుకు కాదు, ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తం అనేది క్లారిటీ. ఒక 1 అవర్ వరకు క్లాస్ మొత్తం తీసుకున్నాం అని. ఆ తర్వాత నమ్మకం వచ్చి నేను టెస్ట్ చేయించుకున్నాం, మెడిసిన్ వాడాం. 2 మంత్స్ కోర్స్ తీసుకోమన్నారు, 2 మంత్స్ కోర్స్ తీసుకున్నాం, కాలేదు. 3rd మంత్కి మళ్ళీ మేము పెట్టాం మెడిసిన్ల గురించి అని, క్రిములకి వాడాం ఫస్ట్, తర్వాత హార్మోన్స్ వాడమని చెప్పి మెడిసిన్ తీసుకున్నాం హార్మోన్స్ది. కానీ హార్మోన్స్ది నేను ఒక్కనే వాడాను, నేను అప్పటికి వచ్చేసింది, డేట్ వచ్చేసింది. ఇవాళ నెక్స్ట్ మంత్ వాడమని చెప్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ నార్మల్ చెక్ చేసుకునేసరికి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. మేడం మెడిసిన్ కూడా వాడలేదు, 2 మంత్స్లోనే మాకు కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు వాళ్ళని ముఖ్యంగా చెప్పుకుంటాను. ఆల్ ది బెస్ట్, శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, ఎందుకంటే రావడం అనేది ఒక ఎత్తు. వచ్చాక నాకు మంచి జరిగింది, ఇంకొక 4 మందికి మంచి జరగాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.